కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సాకుకు నీరు లేక పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్లు రిపేర్ కావడంతో పంట ఎండిపోయి కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావంతో తీవ్ర కరువు పరిస్థితి ఎదుర్కొంటున్న మండలాలన్నింటినీ కరువు ప్రాంతంగా ప్రకటించి యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. వర్షాభావంతో దెబ్బతిన్న ఆహార పంటలకు ఎకరాకు 50,000 రూపాయలు, వాణిజ్య పంటలకు 75,000 రూపాయలు, ఉద్యాన పంటలకు 1,00,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు, కౌలు రైతులకు అందించాలని మధు అన్నారు. ఈ ధర్నాలో సిపిఐ కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయక కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, రామారావు, సత్య, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.